రైతు భీమా తరహాలో చేనేత కార్మికులకు రెండు మూడు నెలల్లో భీమా సౌకర్యం కల్పిస్తామని కేసీఆర్ ప్రకటించారు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి గొర్రెలు పంపిణీ చేస్తున్నామని త్వరలోనే రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభించబోతున్నట్లు చెప్పారు నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్ పెంచుతున్నట్లు ప్రకటించారు చేనేత కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సిరిసిల్ల కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు మన ఉన్నారు భువనగిరిలో ఉన్నారు దుబ్బాకలో ఉన్నారు సిద్దిపేటలో ఉన్నారు వాళ్ళు లేని ప్లేసే ఉండదు ఏ విధంగా అయితే ఇలా రైతు గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా ఐదు లక్షల రూపాయలు టంగ్ బ్యాంకులో పడతా ఉంది రైతు చనిపోతే ఆ కుటుంబం బజార్ మీద పడకుండా వాళ్ళ యుద్ధం పరేషాన్ కాకుండా వాళ్ళకు ఒక ఆధారం సేమ్ రైతు బీమా లాంటి బీమా సదుపాయమే రాబోయే రెండు మూడు నెలల్లో చేనేత కార్మికులు కూడా ప్రకటిస్తామని చెప్పి కల్పిస్తా ఎవరు చనిపోయినా సార్ నేత కార్మికుడు కూడా చనిపోతే ఐదు ఐదు లక్షల రూపాయలు రైతులకు ఎట్లా వస్తున్నదో వాళ్ళకు కూడా అట్లా వచ్చే విధంగా బీమా సదుపాయం ఏర్పాటు చేస్తాం కొంత ఊరట కొంత రిలీఫ్ వాళ్ళకు వస్తుంది కొంత మరమగ్గాల విషయంలో చేనేతల విషయంలో కొంత మంచి డబ్బును కార్పస్ పెట్టి దానిలో చేపట్టవలసిన చర్యలు కూడా తప్పకుండా ప్రభుత్వం చేపడుతుంది నేను ఇక్కడికి వచ్చిన సందర్భంలో వాళ్ళ కోరిక కోరిన చిన్న కోరిక మంచి కమ్యూనిటీ హాల్ కట్టుకుంటాం మాకు రామారావు ఒక ఐదు ఎకరాల స్థలం ఇప్పించాడు ఐదు కోట్ల రూపాయల కమ్యూనిటీ హాల్ని మంజూరు చేస్తూ ఉన్నాం ఇమీడియట్ ఆర్డర్స్ కూడా పంపిస్తామని చెప్పిన మనవి చేస్తారు